అత్యున్నతమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈరోజు అలాంటి సంస్థ టోటల్గా అవినీతిలో కూరకుపోయే పరిస్థితి వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత ప్రధానమంత్రి గారిది, అదే మరి బీజేపీ పార్టీది. ఇంకొక పక్క ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటి వ్యవస్థలన్నింటినీ ప్రత్యర్థులపైన కక్ష తీర్చుకోవడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా మాట్లాడితే తప్పుడు కేసులు పెడతారు. సిబిఐ చాలా స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రి కార్యాలయం తప్పుడు కేసులు పెట్టమని మా మీద ఒత్తిడి చేసి లల్లూ ప్రసాద్ యాదవ్ను అరెస్ట్ చేశారని వారే చెప్పే పరిస్థితికి వచ్చారు. సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ మిస్యూజ్ చేశారు. వాట్ ఈస్ సిబిఐ? సిబిఐని రాష్ట్ర ప్రభుత్వాలు మనం కన్కరెన్స్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? గుడ్ ఫెయిత్తో ఇచ్చాం. ఇటీవల సిబిఐ ఏమైంది? అపహాస్యం అయిపోయింది. రెండోది మీరేం చేశారు? సిబిఐని ప్రత్యర్థుల పైన ఉపయోగించారు. మేము ఇచ్చిన అధికారం తిరిగి మా మీద ఉపయోగించారు మీరు. అందుకే విత్డ్రా చేశాం. విత్డ్రా చేసినా మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇంకా అంటే మీరు మీ ఇష్ట ప్రకారం పనులు చేసిన రాష్ట్రాలు గమనుంటాయా? ఈరోజు కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా దారుణంగా ఈరోజు తయారైనాయి. సిబిఐ ఎన్క్వైరీ చేయాలి. ఈ కేసు అంతా కూడా సిబిఐ ఎన్క్వైరీ చేయాలి. ఇది ప్రభుత్వం చేసిన మర్డర్ తప్ప ఇంకోటి కాదు. సిబిఐ ఎన్క్వైరీ చేయాలి. ఈ కేసు అంతా కూడా సిబిఐ ఎన్క్వైరీ చేయాలి. ఇది ప్రభుత్వం చేసిన మర్డర్ తప్ప ఇంకోటి కాదు.